ఏదైనా ఒక పాట పాడిస్తూ ఉండము, ఇలా మహర్షి గారు వస్తారు. ఓకేనా? రైట్. Lulakka, can you hear me? Yeah, yeah, I can hear you. Pray. Oh Lord, what in heaven, hallowed be your name, let your kingdom come, you'll be done on earth as in heaven. Give us this day our daily bread, and give us the sins and grace us from temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. Nana, pray for this music class. Lord, we pray for this music class. Lord, bless Dr. Mahashari, uncle's classes. Lord, bless Alan uncle's family. Lord, help us to learn all the songs properly. Lord, help us. Lord, all these things I ask in your almighty Jesus' name. Mahashi garu, praise the Lord. Praise the Lord, uncle. Okay, Babu, Emmanuel తో మాట మాట్లాడాలి. ఇమ్మాన్యుయేల్ చూసావా, నువ్వు రోజు కంటతో పెట్టిన ప్రార్థన అప్పు చెప్పేశావు, స్పెషల్ గా మ్యూజిక్ క్లాస్ చేయమంటే తడబడ్డావు. అంటే అసలు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం నాయన. అసలు దేవుడితో నీకు కనెక్షన్ ఉంటే నువ్వు తడబడవే, చక్క మాట్లాడుకుంటావు. దేవుడితో మాట్లాడక ఇప్పుడు అలవాటు ప్రార్థన కొన్ని ఉంటే అలా గడగడ అప్పు చెప్పేసి లార్డ్స్ ప్రేయర్ లాగా నువ్వు అలా చేసేస్తున్నావు. నో, ప్రార్థన అంటే దేవునితో కనెక్షన్, దేవుడితో మాట్లాడుకోవడం. ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నా, అలాగే దేవుడితో మాట్లాడుతూనే ప్రార్థన. మీరు ఎవరైనా సరే పిల్లలు, దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ మీకు ఉండాలి. దేవుడు కనబడ్డు కానీ మీ గుండెల్లో ఉంటాడు. దేవుడితో మాట్లాడుకోవాలి, ఎప్పుడు మాట్లాడుకోవాలి. అర్థమైందా? దయచేసి ఇమ్మాన్యుయేల్ చక్కని ప్రేయర్స్, దేవుడితో మాట్లాడుకునే ప్రేయర్స్ నేర్చుకుని ఆయన నీ ఖాళీ ఉండేటప్పుడల్లా దేవుడితో మాట్లాడుతూ ఉండు. అలాంటప్పుడు నీకు ఆ ప్రేయర్ అనేది అర్థం అవుతుంది. ఓకే, రైట్ సార్. మా సార్ అదేనే, నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్, సెంటెన్సెస్ కూడా మరి అలాగా ఏమి బాగాలేవు. అవి సెంటెన్స్ పూర్తిగా చేయాలి కదా. గాడ్ బ్లెస్సెస్ టు లెర్న్ ప్రాపర్లీ సాంగ్, గాడ్ బ్లెస్సెస్ సాంగ్స్, న్యూ సాంగ్ ఏంటి అర్థం లేకుండా సెంటెన్సెస్ కదా. బాగా చేయండి, మరి ప్రాక్టీస్ చేసి. ప్రాక్టీస్ కాదు, అది హృదయంలో నుండి రావాలి. దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఓకే. లాంగ్వేజెస్ అన్ని మీకు ఇంగ్లీష్ అంత కమాండ్ లేకపోతే తెలుగులో చేయండి. చక్కగా మీరు ఆలోచించి మాట్లాడినప్పుడే లాంగ్వేజ్ లో తప్పులు వస్తాయి. లాంగ్వేజ్ రానట్టు, మీకు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటే, ఫ్లూయెన్సీ ఉంటే ఆలోచించాం. అమ్మా అన్నం పెట్టు, టీ ఇవ్వు, కాఫీ ఇవ్వు, ఆలోచించుకుని మాట్లాడతారా? మాట్లాడరు కదా. కనుక ఆ లాంగ్వేజ్ మీద కమాండ్ లేనప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ లో మీకు ఫ్లూయెన్సీ ఉంటుందో ఆ లాంగ్వేజ్ లో ప్రేయర్ చేయండి. థింక్ చే, ఆలోచిస్తూ చేయకూడదు. నానా ఆరన్, ఏంటి క్లాసెస్ జరుగుతున్నాయా? మైక్ ఆన్ చేయి. అంకుల్, ఐ యామ్ హియరింగ్. ఇన్ 10 మినిట్స్ లో స్టార్ట్ అవుతుంది. 5 మినిట్స్ లోనా? మరి మరి ఏం చేస్తామంటే, మీరు ఆన్లైన్ క్లాసెస్ ఉన్న వాళ్ళు వీలైనప్పుడు జాయిన్ అవుతూ ఉండండి. నేను పాడేవన్నీ వింటూ ఉండి మీకు ఎప్పుడు వీలుంటుందో ఆ టైంలో జస్ట్ జాయిన్ అయ్యి ఆ పాట పాడేసి వెళ్ళిపోదురుగా. అర్థమైందా? మీ ఆన్లైన్ క్లాసెస్ మిస్ అవ్వకండి ఎవరు. నేను ఇక్కడ నేర్పుతూనే ఉంటాను కదా, రిపీటెడ్ గా చేస్తూ ఉంటాను కాబట్టి ఆన్లైన్ క్లాస్ మీ క్లాసెస్ అయిన వెంటనే కొంతసేపు వినండి.
నేను పాడింది విని మళ్ళీ ఎందుకంటే ఇప్పటికే ఎడ్యుకేషన్ చాలా గ్యాప్ వచ్చేసింది గవర్నమెంట్స్ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది క్లాసెస్ పెట్టాలా పెట్టకూడదా మేమెవరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చెయ్యం పేరెంట్స్ గా లేకపోతే మేము టీచర్స్ గా కూడా అటువంటిది మరి దేవుడు ఎప్పుడు మార్గం తెరుస్తాడన్నది తెలియదు సిలబస్ అంతా తగ్గించేస్తున్నారు మీకు మంచిదే సిలబస్ తగ్గించేస్తే ఏదో నాలుగు ప్రశ్నలు చదివి పాస్ అయిపోతాం అనుకుంటాను కానీ అది మంచిది కాదు కదా సబ్జెక్ట్ అంతా కనుక బాగా ప్రార్థన చేసుకోండి స్కూల్స్ తెరిచేటట్టు ఈ డిసీజ్ అంటే ఎంత బయటపడేటట్టు మీ చిన్నతనంలో ఇలాంటి జరిగింది మరి అది బాధాకరం మా చిన్నతనంలో ఏ అడ్డంకులు లేవు చక్కగా జరిగిపోయాయి వెరీ గుడ్ కనుక ప్రేయర్ అందరూ మనసులో క్లాస్ అటెండ్ అయ్యే ముందు మనసులో ప్రార్థన చేసుకుని రండి ఎందుకంటే నేను ఎవరిని అడుగుతానో తెలియదు కదా ఎవరినో ఒకరిని ప్రేయర్ చేయమంటాను ఆ టైంకి అలాగే పాస్టర్ గారు అడుగుతారు నేను ఒకవేళ లేట్ అయినా పాస్టర్ గారు ప్రేయర్ చేయను కనుక ప్రేయర్ తో రండి వెరీ గుడ్ మన సిగ్నేచర్ సాంగ్ కొంతసేపు పాడుతాం రజులా ఉన్నామా గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ ఇది కూడా మనకి ఒక ప్రార్థనా గీతం లాంటిది ఇది అర్థమైందా ఏసయ్య నీవేగా మా తండ్రి నా ప్రభు నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం కదా నీవే ధ్యానం నీవే దైవం ఇదంతా ఆ ముందు స్తుతి గీతం అన్నమాట ఇది మనకి ప్రార్థన అలాగే ఉండాలి పానీస గణేస గణేస సనీస చూసారా నోట్ నైతిక్ సప్రైన పాడు ప్రైజ్ ద లార్డ్ అందరు ఇంగ్లీష్ పాడండి ఫస్ట్ పాడు Praise the Lord, oh my soul, lead me not in your light all my life. Take me, oh my Lord, wash me of my sins.
make me give you all honor, thanks and praise. Chalo. మళ్ళీ పాడనా పాడనా నైతే పాడ ప్రైజ్ ద మైక్ ఓపెన్ చేసి పాడు ఓపెన్ గా పాడలేదే ముక్కుతో పాడుతున్నాం ఇది రాజిల్ మళ్ళీ పాడు ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ పాడు నువ్వేం పాడుతున్నావు సొంతలో పాడుతున్నావు పాటలో పాడుతున్నావా ఎక్కడ ఆరన్ వెళ్ళిపోయాడు టైం అయిపోయాడు కెవిన్ ఏం పాడుతున్నావు నువ్వు ఏం పాడతావు స్వరం కాదు ఇంగ్లీష్ ఇది లిరిక్ పాడు ఏమొచ్చింది నీకు ప్రాక్టీస్ చేశారా చేసావా చేశాను పాడు పాడు పాడమ్మా ఏం చేసావు పాడు ఇదే సిగ్నేచర్ సాంగ్ మనదే పాడు ఇంగ్లీష్ లో పాడు పాడు ఇంగ్లీష్ లో పాడు ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ లార్డ్ your light all my life take me oh take me oh hari take me oh my love wash me of my sin make me give you all honor thanks and praise స్వరం పాడు సరిగా పామాగా పాదాని 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 పామాగా సరేసా వెరీ గుడ్ నెక్స్ట్ అందరు అనుకోండి ఒకసారి సా అందరు సా అలా హోల్డ్ చేయండి జాయ్ జాయ్ నీ మైక్ ఓపెన్ చేయనా జాయ్ మైక్ ఓపెన్ చేయి సా అన దగ్గరకు రా మైక్ వినిపించదు హోల్డ్ చేయి అలాగా హోల్డ్ హోల్డ్ సా హోల్డ్ ఏమవుతుందన్న మైక్ ముందుకు స్టార్టింగ్ ఏ వినిపిస్తుంది తర్వాత మళ్ళీ అను ఒకసారి అన్నా సా
సాల్వి మీకే వాడు ఆపండి సాను ఎవరది ఆశారు అవండి ఒకసారి మీ మీ సౌండ్ ఆపితే తన సౌండ్ వినపడదేమో చూద్దాం మీ కీబోర్డ్ జాయ్ లేదు కీబోర్డ్ కి దానికి సంబంధం లేదు సార్ మళ్ళీనమ్మా ఎందుకంటే అది కావాలి నాకు సపోర్ట్ ఉండాలండి అనమ్మా జాయ్ సా అనలే సా ఓకే బాగుంది అలా అది ప్రాక్టీస్ నోట్ పట్టుకో సాన్వియాను సా మళ్ళీ అన్నానా సా శిలాని సా సా హోల్డ్ హోల్డ్ మళ్ళీ సా స్మూత్ గా సా మాస్టారు అయితే ఒక సెట్టింగ్స్ ఉంటాయండి ఎలాంటే చూడండి చూపిస్తాను మీకు పిల్లలందరూ ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం మీకు స్క్రీన్ ఇస్తాను ఈ స్క్రీన్ ఇప్పుడు ఇది ఆడియో సెట్టింగ్స్ సారీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన అండి శాస్త్రం ఇప్పుడు 10 తారీఖు ఒక ఓకే ఒక నిమిషం ఇందాక మీకు వీళ్ళకి యూట్యూబ్ వినిపించానండి మీ ఫస్ట్ క్లాస్ వినిపించాను అన్నమాట అది వచ్చేస్తుంది కూడా చూపిస్తాను సారీ ఆడియో సెట్టింగ్స్ లో అండి పిల్లలే అడ్వాన్స్డ్ వెళ్ళాలన్నమాట అడ్వాన్స్డ్ ఆడియో సెట్టింగ్స్ లో అడ్వాన్స్డ్ కింద ఉంటదండి ఓపెన్ చేస్తా సెట్టింగ్స్ ఇక్కడేనా ఇక్కడే ఆడియో సెట్టింగ్స్ లో ఒకసారి ఉండండి నేను చూపిస్తాను ఇది స్క్రీన్ షేర్ లో ఆడియో షేర్ స్క్రీన్ వర్చువల్ బ్యాక్ గ్రౌండ్ రికార్డింగ్ స్టాటిస్టిక్స్ ఆడియోకి వచ్చామండి వచ్చిన తర్వాత టెస్ట్ స్పీకర్ ఫేమస్ సిస్టమ్ మైక్రోఫోన్ ఆడియో సెట్టింగ్స్ లో కింద అడ్వాన్సెస్ ఉంటుంది చూడండి రైట్ సైడ్ డౌన్ లో అవునండి అడ్వాన్స్ ఉందండి అది నొక్కండి సార్ ఎస్ సార్ అక్కడ మొత్తం 3 విష సప్రెస్ పెర్సిస్టెంట్ బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ఉంటుంది సార్ అండి అది ఆటోలో పెట్టాలి సార్ ఆటోలో ఉందండి అది తర్వాత సప్రెస్ ఇంటర్మీడియట్ బ్యాక్ గ్రౌండ్ నాయిస్ అది కూడా ఆటోలో పెట్టండి అంటే ఎక్కువ క్యాన్సిలేషన్ అదే ఆటో అంటే ఆటోలో ఉంటే కంటిన్యూస్ గా ఒక సౌండ్ వస్తే అది ఏం చేస్తుందో చూడాలి ఒకవేళ అది డిసేబుల్ చేసి చూడాలన్నమాట ఇప్పుడు వీటితో మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి సార్ ఒక్కొక్కరు వాయిస్ ఒకసారి చూద్దాం అండి అంటే ఆటో తీసి ఇది ల్యాప్టాప్ తో ఉండే వాళ్ళకే మీది కదండి ల్యాప్టాప్ లో ఉండే వాళ్ళకే అవతల స్టూడెంట్ అవతల వాళ్ళు ఏం వాడతారో మళ్ళీ చూసుకో చూడాలి జాయ్ వాళ్ళు జాయ్ మీరు ఏం వాడుతున్నారు ఆ ఫోనా ఫోన్ లో సరే సార్ దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం చూద్దాం అంటే కొంతమంది స్టార్టింగ్ బాగుంటుంది
అది ఇలాంటి సెట్టింగ్స్ ఆటోమేటిక్ గా ఆపేస్తుంటాయండి. శిలానికి లేదు చూడండి, శిలానికి లేదు, శిలా ఇది కరెక్ట్ కరెక్ట్ గా ఉంది. శిలాని తర్వాత సాన్ మీది ఎలా వచ్చింది, అవునండి అవునండి, వాళ్ళలో సెట్టింగ్స్ బట్టి ఉంటదండి. అయి ఉండొచ్చు. సరే సార్, చూద్దాం తర్వాత మనం చూస్తామమ్మా, దాని ప్రకారం వెళ్దాంలే. శిలాని మళ్ళీ అను ఒకసారి వెరీ గుడ్. సాన్వి అను సా ఓకే ఓకే నీది ఒకటి. మానస్వి అను సా వెరీ గుడ్ నీది జాయ్. చాహత్ చాహత్ వర్షిణి అను సా స్మూత్ గాను అంకల్ మళ్ళీ అను వర్షిణి సా నీది అలాగే ఉంది. చాహత్ రెడీ అయ్యావా? అంకుల్ రెడీగా ఉన్నావా? ఎస్ అంకుల్. సింగ్ ఓకే నీది కూడా. ఇమాన్యుయల్ అను నీది బాగుంది. మళ్ళీ మళ్ళీ పాడిన సా హోల్డ్ హోల్డ్ చేయి, అలాగా కట్ చేయకుండా హోల్డ్ చేయి. సా అవినాష్ సజిత్ ఎవరో ఒకరానండి. సా వదిలే జాన్ అండ్ జోయల్. జోయల్ అను సా కొంచెం ఫ్లాట్ గా ఉంది. సా సాహత్ ఏం చేస్తున్నారా? కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అంకుల్. మళ్ళీ అను ఒకసారి అంటే వీడియో మూసుకొని చెప్తాను అంకుల్. ఆడియోలో చెప్పు పాడు. ఓకే ఓకే శ్రేష్టా నానా మైక్ ప్రైస్ ది లార్డ్ అంకుల్ మైక్ అను అలాగే మళ్ళీ ఒకసారి అను సా
మాస్టర్ ఒకసారి వీళ్ళతో ఆ సెట్టింగ్స్ డిజేబుల్ పెట్టి చేద్దాం. అమ్మా శ్రేష్ట ఒకసారి ఆడియో సెట్టింగ్స్ వెళ్ళమ్మా. ఆడియో సెట్టింగ్స్ కింద రైట్ సైడ్ డౌన్లో అడ్వాన్స్ వెళ్ళు. అడ్వాన్స్ అక్కడ పైన మూడు ఉన్నాయి కదా, ఆ మూడు ఆటోల బదులు డిజేబుల్ పెట్టు. డిజేబుల్ మూడు డిజేబుల్ చేయి. రెండు రెండు డిజేబుల్ ఉన్నాయి, ఆ రెండు డిజేబుల్ చేయమ్మా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంకుల్. ఓకే అయితే నీకు చార్ట్ రెండు పై ఫస్ట్ అండ్ సెకండ్ డిజేబుల్ చేయమ్మా. డిజేబుల్ చేస్తామ్మా. అరే ఫస్ట్ ది సెకండ్ చేసాను అంకుల్. ఒకసారి ఇంకోసారి అంటే డేటా ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది. అవునండి సెట్టింగ్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. దాని ఇంతసేపు పర్లేదు అండి, ఇప్పుడు అనేది ఇప్పుడు వినపడుతుంది ఇంకా మనకి. ఇప్పుడు వినిపిస్తుంది కొద్దిగా బెటర్ ఇందాక మీద. మళ్ళీ ఒకసారి అన్నా శ్రేష్ట నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. అయితే వర్షిణి అను ఇప్పుడు ఒకసారి నువ్వు అను ఇప్పుడు నువ్వు వర్షిణికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఆడియో సెట్టింగ్స్ వెళ్ళమ్మా. ఆడియో సెట్టింగ్స్ వెళ్ళి డౌన్ రైట్ లో అడ్వాన్స్ వెళ్ళు. సప్రెస్ పర్సిస్టెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ డిజేబుల్ చేయి. అంటే రెండు డిజేబుల్ లో పెట్టావా? పెట్టాను అంకుల్. ఇప్పుడు అది క్లోజ్ చేసేసి అందరూ అలా చేయండి అమ్మా. ఒకసారి మొత్తం అందరూ ఈ లోపు అలా ట్రై చేయండి. చేశాను అంకుల్. నేను చేసావా? ఎవరది చాహత్? శ్రేష్ట చేసావా? అర్థమైందా నీకు? ఫాస్ట్ గా చెప్పు. చేసాను అంకుల్. ఇప్పుడు స్టార్టింగ్ బాగుందండి, తర్వాత అది ఇంకోటి ఇంకొక ఆప్షన్ ఏంటండి? అది కూడా ఇంకొక ఆప్షన్. రెండు డిజేబుల్స్ అంటే బ్యాక్ గ్రౌండ్ లో కంటిన్యూస్ ఫ్యాన్ ఉంది అనుకోండి, అది కట్ చేస్తా. ఆటోలో పెడతాయి అందరినీ ఆటోలో పెట్టమని చెప్దామా ఒకసారి? మళ్ళీ ఆటోలో పెట్టండి అందరు. మొత్తం ఆటోలో పెట్టండి. అది అన్ని త్రీ ఆప్షన్స్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఆటోలో పెట్టండి. అడ్వాన్స్ ఆడియో సెట్టింగ్స్ అడ్వాన్స్డ్ కి వెళ్ళి అక్కడ సప్రెస్ సప్రెస్ పెర్సిస్టెంట్ సప్రెస్ ఇంటర్మీడియట్ ఎకో క్యాన్సిలేషన్ ఇవన్నీ కూడా ఆటోలో పెట్టండి మొత్తం. పాడు సార్ ఇంకో పని చేద్దాం సార్. అయ్యా మీ మైక్ మీ మైక్ కంప్లీట్ గా మీ దగ్గర సౌండ్ లేక
ఒకసారి మీద ఆఫ్ చేసి చూద్దాం చాత్ పాడమా మీద ఆఫ్ చేశారు కదా ఓకే చాత్ పాడమా లేదండి అంటే ఇప్పుడు శ్రేష్ట తను కూడా దుబాయ్ నుండి అనుకుంటాను శ్రేష్ట శ్రేష్ట అవునండి సాన్వి ఎక్కడుండమ్మా ఫ్రమ్ వేర్ ఆర్ యు అంకుల్ నేను తాడేపల్లిలో ఉన్నాను అంకుల్ ఇండియా ఇండియాలోనే ఉన్నావు కదా ఉండు శ్రేష్ట శిలాని ఎక్కడి నుండి నువ్వు దుబాయ్ నుండి అంకుల్ ఆ దుబాయ్ కదా ఇప్పుడు నీ ఆప్షన్స్ చెప్పు ఏమున్నాయో అడ్వాన్స్డ్ కి వెళ్ళి నువ్వు ఒకసారి సా పాడు సా సా ఓకే ఇప్పుడు నీ ఈ ఆడియో సెట్టింగ్స్ కి వెళ్ళి అడ్వాన్స్డ్ లో నీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూడమ్మా అంకుల్ నేను మొబైల్ నుంచి జాయిన్ అయ్యాను అంకుల్ మొబైల్ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరు అంకుల్ కెవిన్ క్రిస్సి కూడా అబ్దాబాద్ ఆ కెవిన్ దుబాయ్ నా కెవిన్ yes సింగ్ ఇది సా సస్టైన్ చేయను లేకపోతే ఈ ఈ నోట్ అను సా సింగ్ సా సస్టైన్ చేయి సా నువ్వు ల్యాప్టాప్ లో ఉన్నావు ఫోన్ లో ఉన్నావా ల్యాప్టాప్ అవును సా అను sa sustain cheyana na alaga sa hold for few seconds sa nidhi krisi krisi mobile anna krisi kuda mobile unda okay సరే మేము ఈ టెక్నికల్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా ఇమానుయల్ అను ఇమానుయల్ ఎక్కడ నుండి నువ్వు ప్రభే వేయ్ అమ్మా అంకుల్ ఫ్రమ్ అబుదాబి ఇమానుయల్ ఫ్రమ్ అబుదాబి ఇమానుయల్ అబుదాబి ఫ్రమ్ అబుదాబి అబుదాబి ఇప్పుడు నువ్వు ఫోన్ లో ఉన్నావా ల్యాప్టాప్ లో ఉన్నావా ఐపాడ్ ఐపాడ్ లో ఉన్నా అను ఒకసారి చెప్ ఐపాడ్ లో సెట్టింగ్స్ కలగలవు నువ్వు దేర్ ఇస్ నాట్ లైక్ దట్ అడ్వాన్స్ థింగ్ ఇస్ నాట్ దేర్ ఓ యా బికాజ్ ఇట్ ఇంకా ల్యాప్టాప్ లో ఉన్న సెట్టింగ్స్ వేరే దాంట్లో ఉండవండి ఐపాడ్ లో ఉండవు ఇప్పుడు ఫోన్ అయితే ఏం చేస్తారండి వీళ్ళు ఫోన్ ఒకవేళ ఫోన్ లో ఉంటే అయితే క్యాన్సిల్ ఒరిజినల్ సౌండ్ ఉంటాయండి చూస్తానండి ఒక నిమిషం ఇప్పుడు ఆ బ్రేక్ వల్ల సస్టైన్ నోట్ తెలియడం లేదు మనకి మళ్ళీ శిలాని ఇది బాగుంది శిలాని శిలాని ఏ ఫోన్ అది మా ఎక్కడ శిలాని వెళ్ళిపోయిందా అంకుల్ జాయిన్ అండ్ జోయల్ కూడా అబుదాబి నుంచి ఏ రాళ్ళు లేదు ఉన్నారు ఒకసారి అన్నానా మీరు ల్యాప్టాప్ లో ఉన్నారు కదా ఫోన్ లో ఉన్నాం అంకుల్ మీరు ఫోన్ లోనే ఉన్నారా మీ ఫోన్ ఏంటి ఫోన్ సామ్సంగ్ ఉంది అంకుల్ ఆప్షన్స్ ఉంటాయి ఫోన్ లో కూడా ఫోన్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా చూడండి అన్న ఫోన్స్ సార్ మనం చెప్పు మీటింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాము అంకుల్ హలో చేయి సెట్టింగ్స్ ఎలాగో చెప్పు ఫోన్ లో మోర్ ఆప్షన్ ఉంది కదా అంకుల్ ఇక్కడ సైడ్ లో అంకుల్ నానా లేదు అంకుల్ మా దాంట్లో ఆడియో సెట్టింగ్స్ ఫోన్ లోనా ఫోన్ లో లేదా
లేదు అంకుల్. మోర్ లో చూడు, మోర్ లో మొబైల్ ఫోన్స్ వాడేవాళ్ళు చూడండి ఒకసారి, మోర్ లో డిజేబుల్ ఒరిజినల్ సౌండ్, ఎనేబుల్ ఒరిజినల్ సౌండ్ అవి మార్పు చేస్తూ చూడాలి ఒకసారి. ముందు డిజేబుల్ లో పెట్టి డిజేబుల్ ఒరిజినల్ సౌండ్ పెట్టండి, పలకండి, తర్వాత ఎనేబుల్ ఒరిజినల్ సౌండ్ పలకండి. ఆ రెండిట్లో ఏది బాగుందో చూద్దాం. ముందు ఎనేబుల్ పెట్టండి, తర్వాత డిజేబుల్ చూద్దాం. అది ఫోన్స్ అయితే మొబైల్ ఫోన్స్ చాట్ తర్వాత లేదా చాట్ తర్వాత చాట్ వ్యూ ఫుల్ ట్రాన్స్క్రిప్ట్ అని ఉంది అంకుల్. ఓ సార్ మనకి మనం మనం ఇద్దరం కూర్చుని ఒకసారి చూద్దాం అండి. అదే మనం ఇద్దరు ముగ్గురు కూర్చున్నా కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్. చేస్తే అది దాని వల్ల కొంత రాత్రి అబ్జర్వ్ చేసిందంటే నేను వేస్తున్న కరెక్ట్ టెంప్ ఒక తాళంకి ఎవరు మన ఎవరు పాడారండి రాత్రి పర్ఫెక్ట్ ఉంది. అంటే అంటే తాను పాడుతున్నప్పుడు నేను ఇలాగ తాళం వేశాను, డిలే లేదు ఏమి లేదు, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉంది. నేను అది మీకు అప్పుడే చెప్తా అంటున్నాను, అది నేను మర్చిపోయినా. అది వీడియో రికార్డ్ అయి ఉంటుంది కదా, చూద్దాం. కరెక్ట్ టెంపోలో ఉంది, నేను తాళం వేస్తూనే ఉన్నాను చూద్దాం అని. కానీ సింక్ అయింది బాగా, కనుక డెఫినెట్ గా సింక్ అవుతుంది అండి. అవునండి, బాగా నమ్మకం ఉంది. మనం చూద్దాం అయితే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. అంటే ఇందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. అది కానీ మనకి అది సెట్ అయిందంటే ఈ ఫోర్ పార్ట్ హార్మనీ మనకి ఈజీ అయిపోతుంది. నేను అదే గమనించాను. ఓకే అండి. ఎవరో మృదులా ఎవరో పాడుతున్నప్పుడు పర్ఫెక్ట్ సింక్ అదే వెళ్ళింది. కనుక ఇది డిలే కూడా కేవలం ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేమా, అది సెట్ చేస్తాం మేము. మీరు కూడా మంచి మీ బ్రెయిన్స్ కదా మాకంటే కదా, అవునా? మీరే బాగా ఆపరేట్ చేస్తారు అన్ని సిస్టమ్స్ ఫోన్స్. అబ్బో చూడండి మరి, మీరు కూడా సలహా ఇవ్వండి. సరే టైం అవుతుంది, ఇది పాడదాం వాళ్ళకి. గ గ ప ప గ ప స అందరూ ఒకసారి ఇది అనుకుంటున్నా, ఇక్కడ మైక్స్ మ్యూట్ చేసి అనుకోండి. స గ గ గ గ ప ప ద ప స స రి స ద ద ప సర రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి ప గ రి స రి స గ రి స స ద స. వర్షిణి పాడు. అంకుల్
వెరీ గుడ్ నల్ శిలాని ట్రై చేయి త్వరగా గ గ ప ప స్మూత్ గా స్మూత్ గా పాడు चाहत पाड़ ग ग प प द प स स रि स द द प द प ग ग रि ग प द स स द प ग ग रि ग ग ग द प ग pa ga ga ri ga 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 ri ga pa ga pa pa uncle nechkol uncle nechko sanvi try ji starting it ga ga praise the lord uncle ga ga pa 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 sa sa re sa da da pa da pa ga ga ri ga pa da sa sa da pa ga ga ri ga ga da pa ga pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga ga da pa da pa da sa sa da ga ri ri sa sa da sa da da pa da pa very good adi adi correct chestunna na ba vaartunna da ga anu ga anu da da ga ri ri sa sa adi palakari meeku aa note raavali da ga ri ri sa sa da sa da 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 pa ga pa da sa andike ee sutra paadustunanu da ga ri ri sa sa anu nana da ga ri ri sa sa da ga ri ri sa sa ante vachesindi ద గ రి రి స స సునాసింగ్ అనాలి ఈ నోట్ మీరు గ అందరూ అనుకోండి ఒకసారి గ గ
నేను పాడినట్టు పాడాలి, మీరు అప్ప చెప్పడం కాదు, స్వరం స్వరం కరెక్ట్ గా పాడుతున్నారు. ఓకే, ఆ స్వరానికి యాక్సెంట్ ఉండాలి, లేకపోతే బ్యూటీ ఉండదు. గ గ ప ప త ప అలా పాడటంగా ఉండదు. నేను అలా పాడతా, మీరు అబ్జర్వ్ చేయట్లేదు నేను పాడింది. విను చాహత్, నేను మాట్లాడేటప్పుడు వినండి, మీరు పాడుకోండి తర్వాత నాతో పాడుకోండి. యాక్సెంట్ ఉంది కదా, చెప్పాను కదా, మన ఇండియన్ మెలడీ అంటే ఆ కలపాలి. ఇంగ్లీష్ వెర్షన్ అయితే అంత స్ట్రైట్ నోట్స్, అది వేరు. మళ్ళీ పాడతా వినండి, లిరిక్ తో పాడతాను, స్వరం పాడతాను, అలా పాడాలి. మీరు పాడినా మానసి పాడు. గరి గ ప ద స స ద ప గ గరి గ గ ద ప గ ప గ గరి స గ గ గ గరి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గరి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గరి స స రి గ గ గరి ప గరి స రి స గరి స స ద స స. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా పాడు, ఇంకా బాగా పాడచ్చు. జాయ్ ట్రై చేయి, జాయ్ ఆర్ లిల్లీ ఎవరో ఒకరు ట్రై చేయండి. ఏం ట్రై చేశారా? గ గ అలా రావాలి, గ గ కాదు, గ గ గ గ ప ప గ గ ప ప పాడనా జాయ్. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి ద ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప గ ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స. వెరీ గుడ్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే శ్రేష్ఠ పాడు. గ గ ప గ గ గ గ ప ప ప ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ప గ గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స. వెరీ గుడ్, ఇన్సి ట్రై చేయి, పాడగలవా ఇవాళ? నిసి పాడతావా? మీరందరూ జాయిన్ అయిన తర్వాత కదా నేర్పాను, ట్రై చేయి నాన్న, ట్రై ట్రై చేయి పాడు. మైక్ ఆన్ చేయి.
అన్మ్యూట్ చేయి మైక్. లేదా అవడం లేదా మాట్లాడు అంకుల్. ఆ ఎస్ ఆ వినిపిస్తుంది పాడు. క్రిషి పాడు ఉన్నావా? క్రిషి పాడినా? ప్రాక్టీస్ చేసావా? చెయ్యాలి అందరూ. పాడతా చూడండి. స్వరం స్వరంలో ఒక యాక్సెంట్ ఉంది కదా, స్వరం బాగా పాడతారు అందరూ కూడా, అలాగే శృతి కూడా బాగుంది. దానికి వినిపిస్తుందా నా వాయిస్ అందరికి? నా వాయిస్ అందరికి వినిపిస్తుందానా? ఓకే చూడండి, గ గ గ గ గ అలా పలక అలా పలకాలి. గ గ కాదు, స్ట్రైట్ కాదు. గ గ గ గ ప ప ద ప ద ప గ గ ప ప ద ప స స రి స ద ద ప రి స ద ద ప ద ద ప గ గ రి ద ప ద ప గ గ రి గ ప ద స స సా ద ప గ గ రి గ గ ద ప గ గ గ ద ప గ ప గ గ రి స కర కర పాట గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి రి గ గ ద ప గ ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప మనస్వి గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స గ గ ద ప ద ద ప స స ద గ గ గ రి రి స స ద గ రి రి స స
da sa da 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 pa ga pa da sa da pa ga pa da sa da pa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa అర్థమైందా చూసారా అది వాటిని యాక్సెంట్స్ అంటారు అంచేత ఇప్పుడు కంటిన్యూస్ గా పాడతా చూడండి గగరి గ ప ద స స ద ప గ గరి ga 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 da pa ga pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga ga da pa da da pa sa sa da ga ri ri sa sa da sa da 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 pa ga pa da sa da pa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa ఇప్పుడు చూడండి లిరిక్ పార్ట్ చూడండి కరుణాల కరుణాల గ గ ప ప ది ప్రతి స్వరానికి ఒక అక్షరం ఉంటుంది కరుణాల ధర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభ గుణలోల నిరత క్రియాజయశీల మరియా ప్రియ సంహనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీయేశ జయ 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 వరదాత సరి సగరి సద స జయ 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 వరదాత ప్రతి స్వరానికి ఒక అక్షరం ఇలా పాడాలి ఈసారి ప్రైజెస్ అన్ని గీతాలు ఎలా పాడారో ఎవరు పాడారో వాళ్ళకి కీర్తనలు కాదు 100వ రోజుకి వచ్చేసరికి గీతాలు నేర్పుతూ ఉంటాను ఇప్పుడు కనుక గీతాలు బాగా నేర్చుకుని నేను ఎలాగైతే పాడానో ఇంకా బాగా పాడాలి నాకంటే నేనేం సింగర్ని కాదు చెప్తున్నాను కదా నా తెలిసింది చెప్తున్నాను మీరు సింగర్స్గా ఇంకా బాగా పాడచ్చు కరుణ 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 అలా కాదు కరుణ ధర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సర శుభకర పూజకర శుభ గుణలోల శుభ గ గ శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ విషయాలు అక్కడ మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ మృదు హృదయ ఘననాద
Shriyesa Jaya 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 Varadata. అది ఇది విని మీరు రేపటికి అయిపోవాలి, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఓకేనా? అర్థమైంది అందరికి? ఆ ఫీల్, ఆ ఫీల్ రావాలి. ఆ ఫీల్ రాకపోతే, ఆ ఫీల్ రాకపోతే మనకి ఆ పాట బ్యూటీ ఉండదు. అది అర్థమైందా? జయసింత్ గ్రాస్ప్ చేసి రేపు పాడాలి నువ్వు, రేపే స్టార్టింగ్ నీ. ఓకే, ఆఖరి ప్రార్థన నీసి ప్రార్థన చేయి, ప్రేయర్ చేయి. ప్రేయర్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, దేవునితో మాట్లాడాలి, గబగబా అప్పు చెప్పడం కాదు. ఓకే, మెల్లగా స్పష్టంగా ఒక్కొక్క పదం పలుకుతూ చేయండి. గబగబా చేసేసి యేసునామలు ఆమె అనకూడదు. లాస్ట్ యేసునామలు ప్రార్థిస్తున్నాము ఆగండి, అందరూ ఆమె చెప్పినప్పుడు వాళ్ళతో పాటు ఆమె చెప్తారన్నమాట. ఓకేనా? చక్కగా మంచిగా పొందికగా పదాలు పలుకుతూ చేయండి, దేవుడితో మాట్లాడండి. ఓకేనా? రైట్, ఓకే చేయండి. ఆడ వినబట్లేదు నాకు. ఓకే ఓకే, దగ్గరగా వచ్చేసారు చెప్పి, దగ్గరగా ఉండు. ఓకే, స్తోత్రం స్తోత్రం ప్రభువ. దేవా ఈ సంగీతం క్లాస్ లో దేవా మమ్మల్ని కాపాడు, మీకు వందనాలు దేవా. దేవా అంకుల్, దేవా దేవా అంకుల్ మా దేవం అంకుల్ నేర్పిస్తుండే దేవా, మేము ధ్యానంతో నేర్చుకున్నలా చూసిన మీకు వందనాలు దేవా. అలానే దేవా దేవా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళని కాపాడండి. అలానే దేవా 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 ఈ సంగీతం క్లాస్ కు వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అలానే దేవా దేవా అలానే దేవా ఈ కరోనా వైరస్ పోయేలా చూడండి. అలానే దేవా అంకుల్ కాపాడండి, దేవా పాస్టర్ కాపాడమని క్రీస్తున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, ఆనందములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి, పాప ప్రజలకి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో ఉండి వర్ధిల్లా చేయనుగాక. సండే స్కూల్ రాలేకపోతున్నారు, ట్రై చేయండి. సండే ఎంత టైం దొరికితే అంత టైంలో రండి, 4:00 to 5:30. దయచేసి ట్రై చేయండి, ఒక పావు గంట అయినా రావడానికి ట్రై చేయండి మీ ఖాళీ టైంలో, ఇదే ఐడి నెంబర్తో. ఓకేనా? రైట్, ఆల్ ద బెస్ట్. ఈవినింగ్ 6 to 7 కీబోర్డ్ క్లాసెస్ ఉన్నాయి కదా సార్? మరి సార్ జూమ్ మీటింగ్ ఐడి అదేనా పాతదేనా? మళ్ళీ మనం పోస్ట్ చేయాలి కదా ఈరోజు. అవునండి, పాతదే, పాత ఐడియే మళ్ళీ పోస్ట్ చేస్తాం, అప్పుడు షెడ్యూల్ పోస్ట్ చేస్తాం. సేమ్ అదే ఐడి నెంబర్ అమ్మా, గుర్తుపెట్టుకోండి, మారదు ఐడి. సో ఆ ఐడి చేసుకుని 6 to 7 అందరు రండి, కీబోర్డ్స్ అన్ని ఉన్న వాళ్ళు. సరేనా? ఓకే అంకుల్. గిటార్స్, గిటార్స్ రేపు ట్యూస్డే, రేపు ఈవేళ ఓన్లీ కీబోర్డ్స్, గిటార్స్ కాదు, 6 to 7. ఓకేనా? జోయల్, జాయ్ నిద్ర వస్తుందా? జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకేనమ్మా? అందరు రండి, కీబోర్డ్స్ అందరూ ఈవేళ 6 కీబోర్డ్ ఉన్నా లేకపోయినా రండి. కీబోర్డ్ లేకపోతే మనం తెప్పించుకుని దానికి ఎలా తెప్పించుకోవాలో మనం చెబుతాం. అలాగే పేరెంట్స్ కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఇవన్నీ ఆలోచించుకోరు కదా. రైట్, ఓకే, రెడీ. బాయ్ అంకుల్. బాయ్ అన్న. బాయ్, టేక్ కేర్. బాయ్ అంకుల్. బాయ్ బాయ్ అంకుల్.